బిగ్ బాస్ హౌస్లో మూడో వారం కెప్టెన్సీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రచ్చరచ్చగా సాగుతోంది ఇంటి సభ్యులు ఎవరి స్ట్రాటజీస్తో వారు ఆట ఆడుకున్నారు హౌస్లో ఎవ్వరూ తగ్గడం లేదు ఎవరికి వారు నోరేసుకుని పడిపోతున్నారు కెప్టెన్సీ టాస్క్లో భాగంగా గీతూ శ్రీహాన్ ఆదిరెడ్డి ఫైమా శ్రీ సత్య కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు వీరికి బ్రిక్స్ టాస్క్ ఇవ్వగా బ్రిక్స్ కాపాడుకునే ప్రయత్నంలో పై మా చేతులు బ్రిక్స్కి తగలడంతో ఆమె కూడా డిస్క్వాలిఫై అయిపోయింది రేవన్ సంచాలకుడుగా ఉన్నాడు మొదటి నుంచి కెప్టెన్ కావడం కోసం గట్టిగా పోటీ పడిన ఎనయ దీన్ని వ్యతిరేకించింది శ్రీహాన్ కూడా బ్రిక్స్కి టచ్ అయ్యాడు దాంతో అతను కూడా పక్కకు వెళ్లాల్సి వచ్చింది ఇంతలో శ్రీహాన్ ఉన్న చోట ఉండకుండా ఏ పిట్ట వచ్చిన దగ్గర ఏం కూసినా సంచాలక్గా నువ్వే నిర్ణయం తీసుకో అని అన్నాడు ఆ మాట విన్న ఇనయ చెలరేగిపోయింది ఏయ్ నన్ను పిట్ట అని ఎలా అంటావంటూ బాడీ షేమింగ్ ఎలా చేస్తావంటూ శ్రీ శ్రీహాన్ కూడా ఏ అంటూ వేలు చూపిస్తూ ఇనియా మీదకి దూసుకుపోయాడు నేను నీ పేరు పెట్టి అన్నానా అంటూ నోరేసుకుని పడ్డాడు మధ్యలో గీతు వచ్చి పిట్ట అన్నది నిన్ను కాదు నన్ను అంటూ చెప్పుకొచ్చింది ఎనియాను మించేలా ఆమెను గీతు రెట్టిస్తూ పోపో అంటూ హేళన చేసింది పిట్ట అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇనియాను రెచ్చగొట్టింది గీతు అయితే ఎనియా మాత్రం శ్రీహాన్ ను వదలకుండా తరిమి తరిమి తిట్టింది నిన్ను వీడు అంటే ఒప్పుకొని వాడివి నన్ను పిట్ట అని ఎలా అంటావు అని మరోసారి దాడికి దిగింది అయితే ఈ టాస్క్ లో మొత్తంగా గీతు ఎనియా బాగా ఎల్వే శ్రీ సత్య కూడా శక్తికి మించి ఆడింది ఎలివేట్ అయ్యే సన్నివేశాలతో కెమెరాకు బాగానే చిక్కేలా ఆడింది అయితే తన మనసులో మాట బయటపెట్టింది శ్రీ సత్య తను బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది ఆట కోసం డబ్బు కోసమే అని చెప్పుకొచ్చింది మరోపక్క ఇనియాకు వ్యతిరేకంగా ఉండే ఆదిరెడ్డి గీతూ నేహా సూర్య ఆమె గురించి చెవులు కోరుకున్నారు శ్రీహాన్ని మగాడివైతే అంటూ నోరుజారిన విషయంలో వారాంతంలో నాగార్జున గట్టిగానే క్లాస్ పీకుతారు అని మాట్లాడుకున్నారు అడవిలో ఆట టాస్క్ పూర్తి కావడంతో బిగ్ బాస్ అందరినీ హాల్లోకి పిలిచాడు మొత్తంగా మొత్తం నూట నలభై ఒక్క రెడ్ ట్రాక్స్ కలిగి విలువైన వస్తువులు ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గర యాభై ఒకటి పోలీసుల దగ్గర పదిహేడు దొంగ దగ్గర పద్దెనిమిది ఉన్నాయి అని కెప్టెన్ చెప్తాడు ఈ గేమ్ లో పోలీసులు విన్ అయ్యారు గీతూ దగ్గర పదిహేను వేల ఎనిమిది వందల డబ్బులు బొమ్మలు యాభై ఒకటి ఉన్నాయని చెప్పారు బంగారు కొబ్బరి బొండం సత్య దగ్గర ఉండడంతో గీతూకు సమానంగా ఉండి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచింది దాంతో గీతూ త్రిసత్య కెప్టెన్సీ టాస్ అన్నారు